భార్య భర్త యవనస్తులు వారి మధ్య అనురాగం ప్రేమ దాంపత్య జీవితం సజావుగా ఉండాలి లేకపోతే జారత్వం జరిగింది మళ్ళీ చెప్తున్నా ఓపెన్గా చెప్పలేను ముసుకులో చెప్తే అర్థం చేసుకోండి భార్య భర్త మధ్య ప్రేమ అనురాగాలు యవనస్తులైతే వారి మధ్య దాంపత్య జీవితం అనురాగం అన్నీ క్రమంగా ఉండాలి ఒక కక్క బయలుదేరింది భక్తి భర్త కొంచెం లేట్ అవుతున్నట్టుంది నువ్వు కాస్త ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్నట్టున్నావు మరీ 1 గంట అవుతుంది 12:30 అవుతుంది కొంచెం సైతానోడా ఎప్పుడు సైతాన్ గోల నీకు ఈ దురాత్మ బంధించబడట్లేదు ఎవరికి దురాత్మ దుష్టుడా అమ్మాయి నేను నేనేం అనలేదు కొంచెం నీకు నిద్ర ఉండట్లేదు కాస్త నిద్ర బొమ్మని చెబుతున్నా నా నిద్ర నాకు తెలుసులే దేవుడి పని ఆపేది దయ్యమే అంటే ఇప్పుడు ఎవరు ఇక నోరు మూసుకోవటం ఇక మళ్ళీ నోరు తిరగటానికి లేదు ఈ భక్తి డెప్త్లోకి వెళ్ళిపోయి భర్తను నిర్లక్ష్యం చేసిందనుకో చూసి 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 కొద్ది రోజులు మరీ కొంతమంది ఎట్లా తయారయ్యారంటే వినండి చెబుతా ఈరోజు మొత్తం కుండబద్దల కార్యక్రమం దేవునికి మహిమ మరీ కొంతమంది ఎంత దరిద్రంగా తయారయ్యారంటే దినమంతా కష్టపడి సాయంత్రానికి భర్త ఇంటికి వస్తే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఈ మధ్య గ్యాపులో 7 నువ్వెంత భక్తురాలివైతే అంత ఆత్మీయురాలివైతే అంత ప్రార్థనాపరురాలివైతే ఆయన ఆఫీసుకు పోయిన దగ్గర నుండి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చిన దాకా 7 నీ ప్రార్థన కానీ భర్త వచ్చేసరికి చక్కగా పిల్లల్ని సిద్ధపరచుకొని నువ్వు శుభ్రంగా స్నానం చేసి క్రమంగా ఉండి కాస్త ఆయన తినడానికి ఇష్టమైనవేవో సిద్ధపరిచి ఆయన వచ్చేసరికి నువ్వు దేవుని సంబంధివి ఈలోపు దేవునితో నువ్వు సమయం గడుపుకొని నీ భర్త యజమానుడు వచ్చేసరికి శుభ్రంగా ఉండి ఆయన్ని స్వాగతించి ఆయన పలకరించి కాస్త టీయో కాఫీయో ఆయన ముఖాన్ని కొట్టి కాస్త మంచి చెడు మాట్లాడాలా అప్పుడు దాకా ఏమో పనికిమాలిన పెత్తనాలన్నీ చేసి పాపం కష్టపడి ఆ భర్త ఇంటికి వస్తే గదిలోకి పోయి ముసుకేస్తుంది స్తోత్రం 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 గ్లోరీ 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 ఒరే నీ గ్లోరీ సావా ఇదేమి గ్లోరీ గోరియా గ్లోరియా నువ్వేమో గ్లోరీ మీ ఆయనకేమో గోరి ఏ ఇది ఎవరు చెప్పారు నీకు ఈ పద్ధతి ఇప్పుడు కొంతమందికి ఆత్మలో మండిద్ది అసలేంది దేవుడితో గడిపితే ఏంది తప్పంటాడంది మళ్ళీ చెప్తున్నా మైండ్ దగ్గర పెట్టుకొని నేను చెప్పేటప్పుడు దేవుడితో గడిపితే తప్పని ఇవ్వడంలా నేను అలా మంచే దేవునితో గడపటం మంచే కానీ ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తే అవిశ్వాసి కన్నా చెడ్డవారు మరి దాని సంగతి ఏంది అది దేవుడే రాయించింది మరి నీ బిడ్డల సంగతి ఏంది భర్త సంగతి ఏంది వాళ్ళకి జరగాల్సింది న్యాయం జరగొద్దా వాళ్ళ బాధ్యత నెరవేర్చవా ఇంటినేమో సైతానికి అప్పచెప్పి లోకాన్ని ఉద్ధరించుదామని బయలుదేరా భక్తురాలా ఇంటిని భర్తని పిల్లల్ని సైతానికి అప్పచెప్పి లోకాన్ని బాగా ప్రపంచకాన్ని ఉద్ధరిద్దామని బయలుదేరింది జాగ్రత్త నువ్వు భక్తి బాగా డెప్త్లో ఉన్నాను బాగా లోతుగా ఆత్మీయతలోకి వెళ్ళిపోతున్నానని నువ్వు బాగా మంచిగా దేవుడు ఓకే దేవుడు మంచిది కానీ ఆ మంచి ఇంకా ఎక్కువ చేసి అతి చేసి సైతాన్ని గడవు మంచిది ఎక్కువ గడుపు ఇంకా అక్కడే ఉండు తలుపులు తీయొద్దు తలుపు కొట్టేవాడు సైతాన్ తీయొద్దు అక్కడే ఉండు చూస్తాడు ఇక ఎప్పుడు కొట్టాడు తలుపు ఇక ప్రశాంతంగా ఉంటాడు ఇక ఏందండి అసలు ఏంటి నన్ను ఏం పట్టించుకోవట్లేదండి ఎప్పుడన్నా నువ్వు పలకరించావనుకో ఎందుకమ్మా నువ్వు దేవుళ్ళు బాగా డీప్గా ఉంటావు నేను ఎందుకు పాడు చేయటం అని వదిలే నేను కదిలించి తలుచుకోలేదు అమ్మాయి అసలు వదిలేసి ఊరుకున్నాడు అసలు పలకరించట్లేదు కదిలించట్లేదు అంటే అర్థమైందా ఏం జరుగుతుందో యేసు రక్తమే జయం తెలివితో కూడి చేయి భక్తి చేస్తున్నానని అతి చేయి వాకు
భర్తని బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకూడదు, పురుషుడైతే భార్యని బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కొక్క భర్త ఉంటాడు, ఈయన బాగా డెప్త్లో ఉంటాడు, ఆమె కొంచెం అటు ఇటుగా ఉంటుంది. గుర్తుపెట్టుకు, నువ్వు ఎంత భక్తిపరుడవైనా నీ భార్యకు జరిపించాల్సిన ధర్మం జరిపించాలి, లేకపోతే జారత్వం జరిగిద్ది. వే వింటున్నావా? జారిణిగా మారిపోద్ది. నువ్వు ఎంత భక్తిగల స్త్రీవైనా సరే నీ భర్తకు జరిపించాల్సిన ధర్మం. నేను చెప్పను నా సొంత మాటగా, లేఖనం కొరింథీలోకి రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడు. మీరు వ్రాసిన విషయము స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావాసము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకడు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండునట్లు తిరిగి కలుసుకునుడి. ఇది ఇది పెద్ద, నేనేం వివరించాల్సిన అవసరం లేదుగా. రెండోళ్ళు ఎంత పెద్ద చెప్పండి? రెండేళ్ళు ఎంత? రెండు మూళ్ళు. ఇది ఎంత క్లియర్గా నీకు అర్థమైందో ఇప్పుడు చదివింది కూడా అంతే అర్థమైంది. ఇంక నేనేం వివరించాల్సిన అవసరం లే. ఎవరి బాధ్యతలు వాళ్ళు సరిగా నెరవేర్చండి. ఆ బాధ్యతల తర్వాత నువ్వు భక్తి. పొద్దున్నేలే, నాలుగింటికిలే చక్కగా గడుపు దేవునితో, 6 గంటల దాకా గడుపు, 2 గంటలు. ఇంకా నీకు మంచి భక్తి ఆసక్తి ఉంటే 3 గంటలకిలే, 3 గంటలు గడుపు దేవుడితో. 6 గంటలకల్లా చక్కగా లేచి మంచిగా స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఇల్లు క్లీన్ చేసుకొని మొత్తం ఇంట్లో బాధ్యతలు నెరవేర్చుకో. 9 గంటలకల్లా ఎవరిని వాళ్ళని ఎవరి బాధ్యతలు వాళ్ళకి నెరవేర్చే, పిల్లల్ని రెడీ చేసే, భర్తను రెడీ చేసి పంపించేసే, అప్పుడు మళ్ళీ కూర్చో దేవునితో. లేదు నువ్వు జాబ్కి వెళ్ళే వ్యక్తి అయితే వెళ్ళిపో చూసుకో. రాత్రి వేళ అయింది, సాయంత్రం అయింది, ఇంటికి వచ్చారు చక్కగా, వాళ్ళ బాధ్యతలు చూసేసాయి. వాళ్ళు ఏదో అయ్యి చూసుకుంటా కూర్చుంటే చెప్పేసే, నేను తెల్లవారుజామున పెందల కాడ లేవాలి కాబట్టి ఇంకా నా వల్ల మీకు ఏదైనా అవసరతలు ఉన్నాయా? వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నెరవేర్చు, పో దేవునితో, కాసేపు ప్రార్థన చేసుకో, పండుకో, పెందలాడి పండుకో. 3 గంటలకు లేచి మోకాళ్ళు లేచావంటే ఎంత అద్భుతమైన టైము అది. ఇప్పటి రోజుల్లో 3 గంటలకు లేచి నువ్వు మోకాళ్ళు లేచావంటే రికార్డ్ బ్రేక్ అన్నమాట. ఇక నీ ప్రార్థనకి ఎంత ఫోర్స్ ఉంటుందో, ఎంత కాన్సన్ట్రేషన్ కుదురుతుందో, దేవదూతలు సంచరించేటువంటి అద్భుత సమయం. నీ ప్రార్థనలన్నీ, నీ స్తుతులు, ప్రార్థనలు మొత్తం దేవుని సన్నిధికి చేరే టైం. అదేంది అప్పుడే చేరతాయా? విడిగా చేరవంటే చేరతాయి. ఓ పక్క కుక్కల గోల, ఓ పక్క కాకులు గోల, ఒక పక్క మనుషుల గోల, ఒక పక్క వాహనాల గోల, మధ్యలో నీ గోల. 2 ముక్కలు చెప్పి, 2 ముక్కలు ఇటు ఆలోచించి, 2 ముక్కలు అటు ఆలోచించి, తెల్లవారుజామున అయితే 3 గంటల వేళ అయితే కుక్కలు కూడా నిద్రపోతుంటాయి. 1 గంట 2 గంటల దాకా అరిసి అరిసి అవి కూడా నిద్రపోతుంటాయి. అంతా నిశ్శబ్దం. ఆ నిశీది వేళ దేవుడిని అద్భుతంగా కలుసుకోవచ్చు.